మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కాగితంతో సింహం బొమ్మను తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక చతురస్రాకారపు కాగితంను తీసుకొని ఇలా ఈ రెండు కొనలు కలిసేలా మడత పెట్టుకోవాలి. తర్వాత మరొక రంగు కాగితం తీసుకొని దానిపై ఈ విధంగా గుండ్రని బోర్డర్ను గీసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత మరొక తెల్లని కాగితంను తీసుకొని ఇంతకు ముందు మనం కట్ చేసుకున్న దానికంటే కొంచెం చిన్నదిగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక తెల్లని కాగితంను తీసుకొని ఈ విధంగా చెవుల ఆకారం వచ్చేలాగా రెండు చిన్న చిన్న కాగితపు ముక్కలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న రంగు కాగితం ఉంది కదా, దీనిని ఈ విధంగా రెండు మడతలు పెట్టి చుట్టూ ఇలా జూల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇలా ఒకటి తప్పించి ఒకటి పైకి మడవాలి. తర్వాత ఒక లైన్లా ఈ విధంగా ఇంకొక పీస్ కట్ చేసుకొని తర్వాత మార్కర్తో తెల్లని సర్కిల్ పేపర్ పైన కళ్ళు, ముక్కు, మీసాలు డ్రా చేసుకోవాలి. దీని వెనుక భాగంపై ఫెవికాల్ను రెండు చుక్కలు అటు ఇటు ఉంచి కట్ చేసుకున్న సింహం చెవుల ఆకారం వంటి కాగిత ముక్కలను అతికించుకోవాలి. తర్వాత మొత్తం ఇలా ఫెవికాల్తో స్ప్రెడ్ చేసి దానికంటే పెద్దదిగా కట్ చేసుకుని ఉన్న రంగు కాగితం ఉంది కదా, జూలును కూడా కట్ చేసుకున్నాం మనం. దానిపైన ఈ తెల్లని సర్కిల్ను, అంటే ఈ గుండ్రంగా కట్ చేసుకున్న ఈ పేపర్ను, సింహం ఫేస్ను దానిపైన అతికించుకోవాలి. తర్వాత మొదట మనం మడత పెట్టుకున్న కాగితం చివర ఫెవికాల్తో దీనిని అతికించాలి. మరొక చివర వెనుక భాగంపై ఫెవికాల్తో టెయిల్ను అతికించుకోవాలి.
దానిపై ఈ విధంగా చారలను గీయాలి. చూడండి, సింహం బొమ్మ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.